దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 7వ జాతీయ అక్షయాహార సదస్సుకు ఇచ్చేసినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు నామాన నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత మంచి వాతావరణంలోనికి మనందరిని నడిపించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనందరి జీవితాలను దేవునిలో బలపరచడానికి ఈ ఘనమైన సదస్సును ఏర్పరిచినటువంటి దైవదాసులు విజయాన్ని గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దయించి తలలు ఉంచి ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య. ఈ 2024 సంవత్సరంలో జనవరి మాసంలో మరలా విజయాన్ని గారి ద్వారా, ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పరిచినటువంటి నాయన ఈ ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన సదస్సును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా ముందర నాయన ఇప్పటి వరకు మీ దాసురాలు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తుతులు. మీ బిడ్డ విత్తినటువంటి మాటలు మా హృదయాలలో ఫలించి స్థలాల మీద మా మనసులు ఆలోచనలు పెంచుకోక ఆ స్థలమందునైనా మీ కుమారుడు జరిగించినటువంటి ఆ త్యాగాన్ని మా మనసులోనికి తెచ్చుకుని మారు మనసు కలిగిన బిడ్డలుగా బ్రతికే భాగ్యాన్ని మాకు అందింపచేయండి. తిరిగినైనా అల్పుడును అయోగ్యుడును గనులైన సేవకులు నిలబడి మాట్లాడే ఈ ఘనమైన వేదిక మీద నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. నా నాలుకతో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడక కూర్చుని ఉన్న మీ బిడ్డలకును నిలబడిన నాకును కావలసినటువంటి కొన్ని శ్రేష్టమైన మాటలు మీరు అందించమని, నాకు ధైర్యాన్ని ఇమ్మని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో నన్ను నింపమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరంలో కూడా ఈ సదస్సుల్లో పాల్గొని దేవుని యొక్క దివ్య మాటలు వినే భాగ్యము దేవుడు మనకు అందరికి అనుగ్రహించినందుకై మరొక్కసారి తండ్రి అయిన దేవునికి క్రీస్తు యేసు వారి పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, వాక్యము అనగానే వాక్యము వినబడుతుంది అనగానే ఒక చక్కటి ఆలోచనలోనికి మన అందరం రావాలి. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరగడం కానీ, పక్కనున్న వారిని డిస్టర్బ్ చేయడం కానీ అది మంచి పద్ధతి కాదు. కనుక మనం ఒక క్రమమైన సదస్సులో కూర్చున్నాం. కనుక కొన్ని విషయాలు దైవదాసులు విజయాన్ని రాబోతున్నారు ఆయన ముందు, మరికొన్ని సంగతులు నేను కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా వాక్యం అనగానే మనందరికి తెలిసిన మాట, వాక్యము దేవుడై ఉన్నాడు అని తెలుసు కదా మాట. వాక్యము దేవుడై ఉన్నాడు. అదే వాక్యములో మరలా అంటూ వాక్యము అర్థముగా కూడా ఉంది. అంటే దేవుడు అనగానే మన ఆంతర్య రూపాన్ని చూపించే అర్థం.
మన ఇంట్లో ఉన్నటువంటి అర్థాలు మన బాహ్య రూపాన్ని చూపించవచ్చు, కానీ దేవుడు మన ఆంతర్యం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ యాత్రలో మన ఆత్మీయ స్వభావాలు ఎలా ఉన్నవి, దేవునిలో సాగుతున్నటువంటి మన జీవిత విధానం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వాక్యం అనే అర్థం దగ్గరికి, దేవుడు అనే అర్థం దగ్గరికి ఖచ్చితంగా మనందరం రావాల్సిందే. ఈ యొక్క 6 దినాల సదస్సులలో మన జీవితాలను చూపించబోతున్నాడు దేవుడు, మన బ్రతుకులకు కావలసిన విషయాలు అందించబోతున్నాడు దేవుడు. దూర దూర ప్రాంతాల నుంచి వచ్చింది, మన గ్రామాలను విడిచి వచ్చింది, మన గృహాలను విడిచి వచ్చింది, దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ 6 దినాల వాక్య సందేశాల ద్వారా గనులైన సేవకులు నోట దేవుడు మాట్లాడబోతున్నటువంటి విషయాలను విని బలపడాలన్న ఉద్దేశంతోనే మనందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చాం. మరి వచ్చిన మనం ప్రతి క్షణాన్ని, ప్రతి క్లాస్ని, ప్రతి ఉపదేశాన్ని శ్రద్ధగా వినవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ పెడచెవును పెడితే ఎవరో నష్టపోరు. ఎవరు నష్టపోతారండి? మనమే నష్టపోతాం. ఈరోజు ఒక చిన్న మాటను నేను కూడా జ్ఞాపకం చేస్తాను. హోషియా గ్రంథము 9వ అధ్యాయం, హోషియా గ్రంథము 9వ అధ్యాయంలో 8వ వచనములో వ్రాయబడిన మాట నన్ను ఆకర్షించింది. నా జీవితంలో ఏదో ఉన్నట్లుగా, ఏదో సరిదిద్దుకోవాలన్నట్టుగా బైబిల్ అనే దేవుడు అనే అర్థం నా జీవితపు స్థితిని చూపించినట్లుగా అనిపించింది. అదే నేను మీతో పంచుకోవాలనుకున్నాను. హోషియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎఫ్రాయిము, నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చెరి అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు అంటున్నాడు. ఆ మాట విన్నప్పుడు, లోకములో భయంకరంగా తిరుగుతున్నప్పుడు, లోకాశలలో బ్రతుకుతున్నప్పుడు, లోకములో జీవిస్తున్నప్పుడు మనల శత్రువు అన్న మాటను మనం విన్నాం. ఎక్కడ విన్నాం ఆ మాట మనం? ఈ మాటను ఇలా ఉంచి ఒక్కసారి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వ్యభిచారునులరా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవుడికి శత్రువగును అన్నాడు యాకోబు గారు. లోకముతో స్నేహం చేసిన వాడు ఎవరికి శత్రువట? దేవునికి శత్రువు. కానీ మనం లోకములో లేమే, లోకములో నుంచి దేవునిలోనికి వచ్చాం, దేవుని సంఘములోనికి వచ్చాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా అనబడుతున్నాం. మరలా దేవుడు అంటున్న మాటని తెలుసా? వారు దేవుని మందిరములో ఎలా ఉన్నారట? శత్రువులుగా ఉన్నారు. అంటే అర్థమేంటి? ఒకనాడు లోకములో ఉన్నప్పుడు లోకపు వ్యసనాలను బట్టి, లోకపు క్రియలను బట్టి, లోకపు పద్ధతులను బట్టి దేవునికి శత్రువులుగా ఉన్నాం మనం. అలా శత్రువులుగా ఉన్న మనలను యేసయ్య ప్రేమించి ఏం చేశాడు మన కోసం? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుడు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఎడల
సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా శత్రులమై ఉండగా. ఒకనాడు మనం శత్రులం, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన లోకపు వ్యసనాలను బట్టి, మన భయంకరపు తత్వాలను బట్టి దేవునికి శత్రువులుగా మారిపోతే, శత్రువులుగా ఉన్న మనలను దేవునితో సమాధానపరచడానికి యేసయ్య భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన పరిశుద్ధ త్యాగము ద్వారా శత్రుత్వాన్ని పోగొట్టి సమాధానపు స్థితిని మనకి అనుగ్రహింపజేశాడు. ఇంత గొప్ప త్యాగము జరిగిన తర్వాత, మరలా దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుని మందిరములో మరలా ఎలా మారిపోతున్నారట? శత్రువులుగా మారిపోతున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచించు, నువ్వు ప్రారంభపు బాప్తిసం తీసుకున్నప్పుడు, ప్రారంభము రక్షణలోనికి వచ్చినప్పుడు నీ గుణం ఎంత బాగుండేది, నీ ప్రవర్తన ఎంత బాగుండేది, నీ వస్త్రధారణ ఎంత బాగుండేది, నీ విధానం ఎంత బాగుండేది. ఈరోజు మరలా ఒకప్పుడు పాత శత్రు తత్వాన్ని మరలా సంపాదించుకుని దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత కూడా, దేవునిలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న తర్వాత కూడా దేవునికి మరలా మనం ఏమైపోతున్నామట? శత్రువులుగా మారిపోతున్నాం. నిజమేనండి, ఒకనాడు రక్షణ పొందినప్పుడు మనం వస్త్రధారణ బాగుండేది. ఈరోజు మెల్లమెల్లగా మరలా ఏమైపోతుందో తెలుసా? ఒక మంచి వస్త్రధారతో సంఘములో కూర్చుని చక్కగా కప్పుకుని దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దైవదాసుడు చెబుతున్న వాక్యాలు విని బలపడి పరిశుద్ధతకు చోటిచ్చిన మనం వస్త్రధారణలో మార్పులు వచ్చేసాయి, మాటలలో మార్పులు వచ్చేసాయి, చేతలలో మార్పులు వచ్చేసాయి. పైకి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, కానీ మరలా మునిపటి తత్వాన్ని సంపాదించుకుని మరలా దేవుని చేత ఏమనిపించుకుంటున్నామట? మనం దేవుని మందిరములో వారు శత్రువులుగా ఉన్నారు అంటున్నాడు. అంటే ఎంత నీచమది, ఎంత భయంకరమది. ఈరోజు మనం బాప్తిసం ఎప్పుడు పొందాం అనే డేటును గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షణ పొందిన ఆ తారీఖు ఉంటుంది కదా, ఆ సంవత్సరం ఉంటుంది కదా, ఆ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకుని ఆ రోజుల్లో నీ ప్రార్థన ఎలా ఉండదో చూడు ఒకసారి. నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన, నువ్వు పాడుతున్న పాటలో పవిత్రత ఉండేది, నువ్వు మాట్లాడుతున్న మాటలో పవిత్రత ఉండేది, నువ్వు బైబిల్ విపరీతంగా ధ్యానిస్తూ ఉండేవాడువు, సంఘములో దైవదాసుడు ఏ వాక్యాన్ని చెబుతాడని చెవులు పెద్దవ చేసుకుని హృదయాన్ని తెరిచి, దేవా నాతో మాట్లాడు, నా హృదయముతో మాట్లాడు, నా జీవితంతో మాట్లాడు, నేను నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను అన్న క్షణాలు పోయి మరలా మెల్లగా మన జీవితాల్లోనికి ఏమొచ్చినాయని దేవుడు చెప్తున్నాడు, మీరు మరలా దేవుని మందిరములో దేవునికి ఏమైపోతున్నామంట? మనం శత్రువులమైపోతున్నామంట. అంటే ఎవరికి శత్రువులైనా పర్లేదు, కానీ దేవునికి శత్రువులుగా మనం మారనే మారకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆధ్యాత్మిక సదస్సుల్లో, ఈ జాతీయ సదస్సుల్లో, అంటే గనులైన సేవకులు ఈ ఘనమైన వేదిక మీద నిలబడి ఎన్నో విషయాలు మనకు చెప్తున్నారు. ఎంతో కష్టపడి దివారాత్రులు ధ్యానించి చక్కచక్కటి అంశాలను కూర్చుకుని, ఆ పదాలను కూర్చుకుని మనకు చెప్పడానికి ఎంత కష్టపడుతున్నారో. నేను రాత్రి ఆ విజయాన్ని మాట్లాడుతున్నప్పుడు, నిజమే రాత్రి ఆ విషయాన్ని ఎంత తేటగా ఆ వీడియోస్ అన్నీ ఒక చోట కూర్చుకుని వాటిని మరలా మనకు చూపించి, జీవం అనేది కేవలము చెలించే వాటిలోనే ఉందని భ్రమపడుతున్న మనకి, చెట్టుల్లో కూడా జీవం ఉందని, వాటిలో జీవం ఎలాగుందో, బైబిల్ ఎంత గొప్పగా చెప్పిందో, బైబిల్ ఎంత ఉన్నతమైన దైవ గ్రంథమో అన్న విషయాన్ని ఆయన మనకు చెప్పడానికి ఎన్ని దినాలు కష్టపడి ఉంటారో, ఆ అంశాన్ని మనకు నేర్పించడానికి ఆయన ఎన్ని దినాలు దాని మీద తర్పిది చేస్తుంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు దైవదాసుడు మనకు వాక్యాన్ని చెప్పడానికి ఎంతగానో కష్టపడి ఈ ప్రాంతానికి వస్తున్నాడు. మరి మనమేం చేయాలి చెప్పారు ఇందాక చాలా 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 చెప్పు అనౌన్స్మెంట్ చేశారు. రాత్రి అన్నీ గారు గారు చెప్పారు ఏమని, 9 గంటలకి ఏం క్లోజ్ అయిపోవాలట? టిఫిన్ సెక్షను క్లోజ్ అయిపోవాలి. ఆ అనౌన్స్మెంట్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? మనం ఎర్లీగా సిద్ధపడి త్వర త్వరగా ప్రాంగణానికి వచ్చేస్తే మరిన్ని దేవుని మాటలు విని మన హృదయాలలో అనేక విషయాల చేత నింపుకుని బలపడతామనే కదా, అవునా కదా? ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మరలా అన్నీ మరలా వస్తున్నాడు, మరలా మంచి విషయాలు మనకు మోసుకుని తీసుకురాబోతున్నాడు. వాటన్నిటి మనం వినాలి,
వింటనం గొప్పతనం కాదు కానీ, విన్న దానిని రాసుకుని వెళ్ళిపోవడం గొప్పతనం ఏం కాదు కానీ, పాడి స్తుతించి వెళ్ళిపోవడం గొప్పతనం ఏమో కాదు కానీ, దేవుడు అంటున్నాడు నువ్వు మరలా శత్రువుగా మారిపోతున్నావు, నీ జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. అండ్ యేసయ్య భూమి మీద సంచరిస్తున్న కాలంలో, బ్రతికి ఉన్న దినాలలో ఒక మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఆ మాట చాలా ఆశ్చర్యమవుతుంది. చూడండి ఒక్కసారి లోకాసువార్త, లోకాసువార్త 11వ అధ్యాయం, లోకాగారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. 11వ అధ్యాయము లోకాసువార్త 44వ వచనం. అయ్యో, మీరు కనబడని సమాధులు వలే ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరు. ఇవి శ్మశానాలలో ఉన్న సమాధులు కాదట. మరి ఎక్కడున్న సమాధులు అంటే, శ్మశానం దగ్గరికి ఎప్పుడన్నా బరియలు చేస్తున్నప్పుడు బరియల గ్రౌండ్కి వెళ్తే చాలా సమాధులు ఉంటాయి. కొన్ని సమాధులు ఏమైపోతాయి తెలుసా, కూల్చివేయబడి సమాంతరంగా నేలలో కలిసిపోయి ఉంటాయి. ఆ బరియల గ్రౌండ్లో నడిచి వెళ్తున్నప్పుడు అవి సమాధులు అనిపించవు, కానీ ఆ కింద లోనే ఉంటుంది తెలుసా, ఎముకలుంటాయి. కాలక్రమేణంగా ఏమైపోయినాయి అంటే, ఆ భూమి సమాంతరంగా మారిపోయి అవి సమాధుల్లా కనిపించకుండా కామన్గా కనిపిస్తాయి. దాని మీద మనం నడిచి వెళ్ళిపోయి కొన్ని సమాధుల్లోనే తవ్వేసి మరలా బరియలు చేస్తూ ఉంటారు. ఇది శ్మశానం కోసం. కానీ ఇది మన ఊరు చివరినటువంటి శ్మశానం గురించి దేవుడు మాట్లాడట్లేదు. సంఘములోనే కనబడిన సమాధులు ఉన్నాయట చెప్తున్నాడు. చూడండి, అయ్యో మీరు కనబడని సమాధులు వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని తెలుసుకోరు. అంటే మనం కనబడని సమాధుల్లో ఉన్నామా? సమాధి అంటే ఏంటి? చనిపోయి ఎముకలు గూడుగా మారిపోయి కుళ్ళుతో నిండిపోయినటువంటి పరిస్థితి. దేవుడు అంటున్నాడు మీరు దేవుడు సంఘములో ఉన్నారు కానీ, మీరు దేవుని బిడ్డలుగా ఉంటున్నారు కానీ, మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోవట్లేదు. మీరు దేవుని మందిరంలో శత్రువులుగా మారిపోయారు. ఎంత శత్రువులుగా మారిపోయారంటే, మీరెప్పుడో మీ ఆత్మీయతలో చచ్చిపోయారు, ఎప్పుడో మీలో ప్రేమలు చచ్చిపోయాయి, ఎప్పుడో మీలో సాత్వికాలు చచ్చిపోయాయి, ఎప్పుడో మీలో దేవుడు కోరుకున్న గుణాలు చచ్చిపోయాయి. మీరు పైకి భక్తులుగా ఉన్నారు కానీ నా దృష్టికి ఎలా కనబడుతున్నారు? మీరు కనబడని సమాధులు వలె ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు మిమ్మల్ని గొప్ప గొప్ప భక్తులని, గొప్ప గొప్ప దేవుని బిడ్డలని మనుషులందరూ అనుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నప్పుడు దేవుని కంటికి ఆనాటి పరిశైలు కానీ ఆనాటి శాస్త్రులు కానీ ఎలా కనబడుతున్నారట? కనబడని సమాధుల్లా కనబడ్డారట. మరి ఈరోజు మన జీవితం, మన సమాధులమా? మన జీవితాల్లో పాపాలు చచ్చినాయా? రోత జీవితాలు చచ్చినాయా? అవి చావాలి, కానీ అవి చావట్లేదు. ఏమి చచ్చిపోతున్నాయి ఈరోజు? ప్రేమలు చచ్చిపోతున్నాయి, పరిశుద్ధత చచ్చిపోతుంది, ప్రారంభంలో ఉన్నటువంటి ఉద్యమం చచ్చిపోతుంది, దేవుని కొరకు బ్రతకాలన్న పట్టుదల చచ్చిపోతుంది, దేవుని కొరకు ఏదైనా చేయాలన్న త్యాగగుణం చచ్చిపోతుంది. అంటే చచ్చిపోయిన తత్వములో ఉండి మరలా మనకు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? మేము దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం. అందుకే ప్రకటన గ్రంథకర్త అంటాడు ఏమంటనే, ఏమని, మీరు జీవించుచున్నానన్న పేరే కానీ మీరెవరట? మృతులు. అంటే మీరు చచ్చిపోయారు, మీరు సమాధులుగా మారిపోయారు. ఈరోజు మన జీవితాలను చూసుకుంటున్నప్పుడు, దేవా నిన్ను నేను నమ్మాను, నీలోనికి వచ్చాను, నేను నువ్వు నాకు తెలుసు. అంటే మనకు తెలిసినన్ని వాక్య సందేశాలు ఎవరికి తెలీదు. మనము చాలా జ్ఞాన విషయాలు నేర్చుకుంటాం. మనకెన్నో మర్మమైన రహస్యాలు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఇన్ని జ్ఞాన విషయాలు నేర్చుకున్నా, ఇన్ని మర్మాలు నేర్చుకున్నా, దేవుడు సన్నిధిలో మనం ఎలా కనబడుతున్నామట? దేవుని మందిరములో వారు శత్రువులుగా కనబడుతున్నారంటే, మనం దేవునికి శత్రువులుగా కనిపించకూడదు. ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలుగానే మనం కనిపించాలి. మన జీవితాలు మార్చుకుంటూ వెళ్ళాలి, మన పద్ధతులు మార్చుకుంటూ వెళ్ళాలి. ప్రారంభములో ఎంత భక్తుని చూపించాము, ఆ భక్తుని కడవరకు కనపరుస్తూ వెళ్ళాలి. దైవదాసులు చెబుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకోవాలి. అందుకు మనం వచ్చే మీ చోటికి, అంటే ఇక్కడికి వచ్చిన మనం మరలా మన గృహాలకు మనం 6 దినాల తర్వాత వెళ్ళిపోతాం. 6 దినాల తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన తండ్రి రాలేదనుకోండి, మన తల్లి రాలేదనుకోండి, మన భార్య రాలేదనుకోండి, మన సహోదరులు రాలేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాన్ని వినిపించాలి. ఇదిగో పలానా మొదటి రోజు వర్తమానంలో
పలానా సహోదరు చెప్పింది ఆ విషయం ఏంటో తెలుసా? పలానా రెండవ దినపు వర్తమానంలో పలానా అక్క చెప్పింది ఆ విషయం మీకు తెలుసా? ఆ దైవదాసుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ మాటలు మా హృదయంలో పొడవబడ్డాయి. అయ్యో, నా జీవితాన్ని ఇంకా మార్చుకోలేదంటి, నా పద్ధతులు ఇంకా మార్చుకోలేదంటి అన్న ఆలోచన పుట్టింది. ఒక్కసారి వాక్యం వినవా, ఒక్కసారి ప్రసంగం వినవా అని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా విన్న వాక్యాలు మన కుటుంబాలకు వినిపించగలిగే స్థితిలోనికి మనం ఎదగాలి. ప్రియమైన వారలారా, ఇన్ని మంచి సదస్సులు, మంచి వాక్యాలు, ఇన్ని మంచి ప్రసంగాలు, ఇంత మంచి సదస్సులో కూడుకుంటున్న మనం, మనందరిని దేవుడు అంటున్న మాటని తెలుసా? ఈ పరిశుద్ధ అర్థము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాటని తెలుసా? మీరు మునుపటి తత్వం మరలా మీ జీవితంలోనికి వచ్చినట్లుగా నాకు కనిపిస్తుంది. ఒకసారి పేతురు రాసిన పత్రిక చూద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొలినట్లు మల్లునట్లు అను నిజమైన సామెత చెప్పిన వీరికి సంభవించెను అంటున్నాడు. అంటే ఒక కుక్కను జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక పందిని జ్ఞాపకం చేస్తున్నాడు. కుక్కకున్న గుణం అంట ఏంటట గుణం? కుక్క తన కక్కిన దాన్ని మరలా ఏం చేస్తుందట? అంటే కక్కిన దాన్ని తింటే ఎలాగుంటుంది? అది కక్కుతూ ఉంటేనే దాన్ని చూడలేం మనం, అవునా కదా? కక్కుతూ ఉంటేనే చూడలేం మనం. కానీ కుక్కకున్న గుణం ఏంటి? కక్కిన దాన్ని మరలా ఏం చేస్తుందట? తింటుందట. ఇదేదో ఊర కుక్కల కోసమో గ్రామంలో దొరుకుతున్న కుక్కల కోసమో దేవుడు రాయించట్లేదు. ఈ కుక్కల గురించి బైబిల్ గ్రంథం అంటున్న మాట అని తెలుసు, ఈ కుక్కల కోసం. ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు అనే నరకం గురించి మాట్లాడుతున్నాడు. ఈ కుక్కలు ఎక్కడికి వెళ్ళిపోతాయట? నరకానికి వెళ్ళిపోతాయట. అంటే కక్కిన దాన్ని తినే స్వభావం, విడిచిపెట్టిన దాన్ని మరలా మన జీవితములోనికి ధరించుకోవడం అనేది మనం నేర్చుకున్నామా? మునుపటి భయంకరమైన దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి ఆ గుణం మరలా దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత కూడా దేవునికి వ్యతిరేక్తముగా మనం బ్రతుకుతున్నామా? ఒకవేళ దాని వలన నీకు కానీ నాకు కానీ వచ్చేది ఏంటి తెలుసా? నరకం. కుక్కలకేమీ లేదు. పరలోకము లేదు. ఏ కుక్కలకి? మీరు కుక్కలని నేను అనట్లా, కక్కిన దాన్ని తిన్నవారు అంటున్నా. మిమ్మల్ని పందులని అనే అర్హత నాకు లేదు. కడిగిన తర్వాత కూడా దేవుడు పరిశుద్ధమైన రక్తముతో, యేసయ్య పుణ్య రక్తముతో కడగబడిన తర్వాత కూడా మురుకు వైపు వెళ్ళిపోతున్నారు చూసావా? లోకం వైపు వెళ్ళిపోతున్నారు చూసావా? మరలా దేవునికి శత్రువులు అయిపోతున్నారు చూసావా? అలాంటి పందులకు కానీ అలాంటి కుక్కలకు కానీ ఏమి లేదట? పరలోకం లేదు. నువ్వు కుక్కవో కాదో, నువ్వు పందువో కాదో, నేను కుక్కనో కాదో, నేను పందునో కాదో, పరీక్షించుకోవలసిన బాధ్యత మనకి ఉంది. ఏదో వచ్చేస్తున్నాం, ఏదో వినేస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటే మన జీవితాల్లో బాహ్య రూపంలో కూడా కొన్ని మారాలండి. కొంతమంది స్త్రీలను చూస్తున్నప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఒకప్పుడు స్త్రీలు చక్కగా జడలల్లుకోవద్దన్నాడు కానీ జడ వేసుకోవద్దని చెప్పాడండి. చెప్పండి, జడలల్లుకోవద్దన్నాడు కానీ జడ వేసుకోవద్దన్నాడా? చెప్పండి. వెనకాల అలా స్టైల్గా వదిలేస్తున్నారండి, అలా స్టైల్గా. ఎవరి ఇవిడ అంటే రక్షణ పొందిన స్త్రీ, రక్షణ పొందిన ఒక తల్లి చక్కగా కటింగ్ చేయించుకుని రెండు ఆ యొక్క కురుళ్ళ బయటికి ఎదరక పడేసి ఇటు ఒక రెండు కురుళ్ళు పడేసి లేకపోతే ఇలా కర్లింగ్ కింద తిప్పి ఎవరివిడ? రక్షణ పొందిన స్త్రీ. అంటే దేవుని నమ్మేం మనం, దేవుణ్ణి అంగీకరించేం మనం, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా బ్రతకాలి. అది లోకపు తీరు, లోకములో ఉన్నవారి గుణం, లోకములో ఉన్నవారి తత్వం. దేవుళ్ళోనికి వచ్చిన తర్వాత అలా మనకు బ్రతకడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉన్నామంటే నువ్వే ఆ కుక్కవే, ఇంకెవరో కాదు. నేను అనట్లేదు. ఒకవేళ నువ్వు అలా జీవిస్తున్నావు అనుకో, నువ్వే పందివి. కొంతమంది ప్యాంట్లు వేస్తారు చూసారా? పురుషులు ప్యాంట్లు చూసారు మీరు? ఎలకలు కొట్టేసి
పందుకొక్కులు కొట్టేసినాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, కుక్క చింపినా కుక్క చింపినా విస్తరాగట. అంటే కుక్క చింపిన విస్తరాగ ఎలాగ ఉంటుంది? సేమ్ అలాగ ఉంటాయి కొంతమంది ప్యాంట్లు. ఆ ప్యాంట్లు వేసుకుని బాప్తిజం పొందిన తర్వాతే, రక్షణ పొందిన తర్వాతే, దేవుణ్ణి అంగీకరించిన తర్వాతే పాటలు పాడతారు. దేవుని సన్నిధిలో అన్ని విధాలుగా దేవుని సన్నిధిలో ప్రయాస పెడతారు, అన్నీ చేస్తారు, కానీ మునిపట్టు తత్వం వీరి జీవితంలో చావలేదు. దేవుడు అంటున్నాడు, వారిని నన్ను చూశాను ఎఫ్రాయిము ప్రజల్లో, ప్రవక్తలలో, జనులలో కొందరిని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? వారు దేవుని మందిరములో నాకు శత్రువులయ్యారని. దేవునితో శత్రుత్వం అంటే ఎంత ప్రమాదం అని చెప్పను మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. హెబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులు, అనగా శత్రువులు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. విరోధుల కోసం ఎలాంటిది ఉందట? తీక్షణమైన అగ్ని అట. అది భయంకరమైన అగ్ని ఉండమండి, అది భయంకరమైన నరకం అండి, అది భయంకరమైన ప్రాంతం అండి. ఆ ప్రాంతంలోనికి నీవు నేను వెళ్ళకూడదని, ఆ ఉగ్రతలోనికి నీవు నాని నీ వెళ్ళకూడదని యేసయ్య పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీద మానవుడిగా పుట్టి 33.5 సంవత్సరాల దాసుని రూపము ధరించుకుని ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పిడుగుద్దులు, ఎన్ని ఉమ్ములు, ఎన్ని అసహ్యాలు, ఎన్ని నిందలు, ఎన్ని అపకీర్తులు, వీటన్నిటిని భరించి భరించి తన పుణ్య రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని శత్రుత్వం నుంచి సమాధానపరచడానికి ఆయన అంత కష్టపడితే, మరలా దేవునిలోనికి వచ్చి దేవుణ్ణి నమ్మి దేవుడు గొప్పవాడని చెప్పి మరలా లోకం వైపు చూస్తున్నామంటే మనకంటే భయంకరులు ఎవరు ఉండరు ప్రియమైన వారలారా. దేవుడు అంటున్నాడు, నీవు కుక్క స్వభావంలో ఉండడానికి వీలు లేదు. బైబిల్ అర్థమండి, మన జీవితాలను మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. అందుకే మునుపటి మారు మనసు కావాలంటాడు ప్రకటన గ్రంథంలో. నువ్వు ఎప్పటికైనా ఏం చేయాలి తెలుసా? మునుపటి మారు మనసు ఎంత బాగుంటుందో చూడండి. మాట ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. ఏం వదిలేసేవట మనం? మొదట దేవుని పట్ల ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉండదంటే, నేను ప్రారంభంలో రక్షణ పొందినప్పుడు టీవీ దగ్గరికే వెళ్ళాం. మెల్లమెల్లగా ఎక్కడుంటాం ఇక? అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, మనీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నిజంగా మన సెల్ ఫోన్లో దేవుని సంబంధమైనవే నేను చూస్తున్నాను. దేవుని మందిరములో ఉండి నేను దేవునికి శత్రువుగా లేను. నా సెల్ను బట్టి, నా ఫోన్ను బట్టి నేను ఎప్పుడు కూడా దైవ సంబంధమైన వాక్యాలు, దైవ సంబంధమైన పాటలు మాత్రమే నేను చూస్తానని చెప్పిన వారు చెప్పండి. స్త్రీలు ఉన్నారు కదా, చెల్లెలు ఎక్కువగా ఏం చూస్తారనుకుంటున్నారు? ఏం చూస్తారండి? ఇదివరకంటే మేకప్గా అక్కడికి వెళ్ళేవారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళే అవకాశాలు ఏమీ లేవు. మన ఇంట్లో రూములు ఏమైపోయినాయి ఇప్పుడు? మొత్తం అన్ని క్రీమ్స్ ఉంటాయి. ఏంటి ఇది, ఒకానకే రాస్తారా అనిపిస్తుంది. ఒక ఆవిడండి మా ఊర్లో, ఒక చెల్లి చాలా నల్లగా ఉండేది, చాలా నలుపు. సడన్గా ఏమైందంటే ఒక నెల రెండు నెలల్లో వైట్గా మారిపోయిందండి. నేనేమనుకున్నాను, చెల్లికి ఏమైనా జబ్బు చేసిందంటావా? ఎందుకు జబ్బు చేసిన వాళ్ళకి ఏమవుతుంది, ముఖం తెల్లగా మారిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. చెల్లికి ఏమైనా జబ్బు చేసిందేమో అని ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమో బలహీనతగా ఏమైనా ఉందా, ఏమైనా అనారోగ్య సమస్య ఏమైనా ఏర్పడిందా, అంటే ముఖం బాగా పాలు గారినట్లుగా అనిపిస్తే నేను అడిగాను అంటే, లేదని అన్నాడు. అప్పుడు కొంతమందిని అడుగుతున్నాం, ఏమని, ఏంటా చెల్లి అంత వైట్గా మారిపోయిందంటే కారణం ఏంటని అడిగితే, ఏదో లైట్ ఉందట. ఏమి లైట్ అది? ఏమి లైట్ అండి? రూమ్ లైట్ కాదండి బాబు. ఏ లైట్ అది?
స్కిన్ లైట్. ఈ స్కిన్ లైట్ అనే క్రీమును వాడితే దాంట్లోనట యాసిడ్ కలుగుతుందంట మీకు తెలుసా? అంటే స్కిన్ లైట్ వాడుతున్నటువంటి చెల్లెలికి చెప్తున్న మాట, దాంట్లో యాసిడ్ కలుగుతుందట. ఈ యాసిడ్ మెల్లమెల్లగా శరీరంలో కొన్ని కణాలను చంపేసి నువ్వు తెల్లగా కనబడుతున్నట్టుగా అనుకుంటావు, కాదు, త్వరలో కొన్ని దినాలలో కొన్ని సంవత్సరాలలో స్కిన్ క్యాన్సర్ వచ్చి అనేక మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక అన్నీ ఉన్నాడు, ఇప్పుడు మంచిగా పాటలు రాస్తాడన్నయ్య. అన్నీ భయంకరంగా నల్లగా అయిపోయాడు, చాలా నల్లగా అయిపోయాడు, చాలా బాగుండేవాడు ఇదివరకైన. అని ఏంటి సరైనగా ముఖం అంత నల్లగా అయిపోయింది అంటే అన్నీ చెప్పిన మాట అని తెలుసా? నేను పలానా క్రీమ్ వాడిన తమ్ముడు, పలానా క్రీమ్ వాడిన తర్వాత దాని ఎఫెక్ట్ వలన మునుపు ఉన్నటువంటి రంగు కూడా ఏమైపోయిందట, ఏమైపోయింది, పోయింది. దేవుడిచ్చింది చాలు మనకి, దేవుడు అనుగ్రహించినవి చాలు మనకి, దేవుడిచ్చిన వాటితో తృప్తి పడతాం మనం. లేని వేయిపోని వాటి కోసం మనం ఏగిరపడి మన జీవితాలను పతనం చేసుకోవద్దు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మీతో చెప్తున్నాను, మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం, క్రీస్తుని ఎరిగిన వాళ్ళం, క్రీస్తులో ఉన్నటువంటి ఆ సుగుణాలను ధరించుకుని దేవునిలో బ్రతకవలసిన వారు మనం. అలాంటి వాళ్ళమైన మనం మరలా మంచి లక్షణాలు, ఆ మంచి సుగుణాలు, ఆ పవిత్రమైన తత్వాలను విడిచిపెట్టి లోకపు రోతను అంటించుకుంటే దేవుడు అంటున్నాడు, మీరు మరలా నాకు శత్రువులయ్యారు, శత్రువులయ్యారా దేవుడు అంటున్నాడు. విరోధులకు తీక్షణమైన అగ్ని ఇక ఉంటుంది అన్నాడు. బతుకున్నప్పుడేనండి మనం ఏది ఎలా ఎగిరినా, బతుకున్న చూపు మనం అందరం కూడా ఏమంటాం, కాలర్ ఎగరేసి ఎగరేస్తాం, కాలర్ ఎగరేసి నేను ఏదైనా చేయగలనని, ఇదిగో కాలర్ ఎగరేసి నేను పవిత్రంగా బ్రతకగలనని బాగుంటుంది. కాలర్ ఎగరేసి ఒక పట్టుదలతో మాటను, నా జీవితంలో యేసయ్య కోసం ప్రాణం పోయేంత వరకు జీవిస్తానని పట్టుదలతో బ్రతుకు. లోకంలో ఉన్న వాటి కోసం కాదు మనం ఎగరేయవలసింది, జీవితాలు మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. రాకడ దినం దగ్గర పడుతుంది, యేసయ్య వచ్చే కాలం దగ్గర పడుతుంది. భయంకరమైన రోగాలు పెరిగిపోయాయి, భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఇంకా మార్పు లేకుండా, ఇంకా మునుపటి తత్వాన్ని లోనే పెట్టుకుని ఏదో గొప్పగా బ్రతుకుతున్నట్లుగా నటించేమనుకో, యేసయ్య ఆ రోజు పరిశీలన అన్నమాట నిన్ను అంటాడు, నన్ను అంటాడు. ఏమని తెలుసా? మీరు కనిపించని సమాధులు వలే సంఘములు నాకు కనిపిస్తున్నారు. మీరు కనిపించట్లేదు సమాజానికి, మీరు సమాధులు అనుకోవట్లేదు ఎవరు, మీరు మంచివారు అనుకుంటున్నారు. మీ ఆంతర్యం నాకు తెలుసు. ఒక్కసారి బైబిల్ దగ్గరికి రా, బైబిల్ని చదువు, వాక్యం విను, నీకు అర్థమవుతుంది నీ బ్రతుకు ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. జీవితాలు మార్చుకుంటూ వెళ్ళాలి, చక్కగా జీవించాలి. దేవుడు ఆశపడే అంత గొప్ప జీవితాన్ని మనం కనపరచాలి. త్వరలోనే యేసయ్య రాకడలో మనలో ఎవ్వరము విడబడవకుండా పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే సుబుద్ధులను మనం సంపాదించుకోవాలి. 7వ జాతీయ అక్షయాహార సదస్సులో చాలామంది ఘనమైన సేవకులు రాబోతున్నారు, దైవదాసులు విలువైన వర్తమానాలు ఇస్తారు. మనం విందాం, నాతో సహా మనం విందాం. జాగ్రత్తగా నోట్బుక్లో రాసుకుందాం, రాసుకున్న వాటిని బదులుపరుచుకుందాం. మన గృహాలకు వెళ్ళిన తర్వాత వాటిని జాగ్రత్తగా మన కుటుంబాలకు చెప్పుకుందాం, మన ప్రాంతాలకు చెప్పుకుందాం, మన సంఘాలకు చెప్పుకుందాం. ఏదో ఒకలాగా ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని కొరకు బ్రతుకుదాం. మరణము రాగానే ఉన్నతమైన లోకానికి వెళ్ళిపోదాం. అక్కడ ఏ కష్టాలు ఉండవండి, అక్కడ ఏ ఇబ్బందులు ఉండవు, ఏ నష్టాలు ఉండవు, ఏ ఏడుపులు ఉండవు, ఏ మరణాలు ఉండవు, ఎటువంటి ఇలాంటి భయంకరమైన రోగాలు ఆ ప్రాంతంలో ఉండవు. మంచి లోకం పరలోకం, ఆ పరలోకానికి చేరడానికే అన్ని విధాల మనం దేవుని దగ్గర బ్రతకడానికి వస్తున్నాం. కానీ దేవునిలోనికి వచ్చి కూడా సంఘములో ఉండి కూడా మరలా మునుపటి తత్వాన్ని ఒకవేళ నువ్వు అంటించుకుంటే అది నీకు నాకే ప్రమాదం. ఇది ఏదో మిమ్మల్ని హెచ్చరించి నేను చెప్పట్లేదు, మీకు నాకు కూడా దేవుడు చూపించిన సత్యం. అది మీరు నేను కూడా పాటిస్తే ధన్యులమవుతాం, పాటించకుండా నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతానంటే అది నీ ఇష్టం. ఎప్పటికైనా నువ్వు ప్రేమగా ప్రేమించే దేహము మన్నవక తప్పదు. ఎప్పటికైనా నువ్వు ఇష్టపడుతున్నటువంటి ఇల్లు నువ్వు విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. ఎప్పటికైనా ఈ లోకము నాది నాదనుకుంటున్న వారు ఎంతోమంది వెళ్ళిపోయినట్లుగా మనం కూడా వెళ్ళిపోక తప్పదు. కనుక కనిపించే వీటి కోసం గాక కనబడని ఉన్నతమైన లోకం కోసం నిరీక్షణతో మనందరం చక్కగా దేవుని సన్నిధిలో గడపాలని, బ్రతకాలని, ఈ సదస్సుల ద్వారా వినబడిన ప్రతి మాట మన హృదయమందు భద్రపరుచుకుని యేసయ్య రాకడకు సిద్ధపడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం, తరలవంచండి. నేడైనా రేపైనా మరణించక తప్పదుగా, ఏ క్షణమున ఈ బ్రతుకు ముగిసిపోనో తెలియదుగా. నేడైనా రేపైనా మరణించక తప్పదుగా, ఏ క్షణమున ఈ బ్రతుకు ముగిసిపోనో తెలియదుగా. ముట్టమాకు సోదరా ఏ పాపమును, పాపంతో మరణిస్తే పాతాళం నోరు తెరుచును. ముట్టమాకు సోదరా ఏ పాపమును, పాపంతో మరణిస్తే పాతాళం నోరు తెరుచును. నేడైనా రేపైనా మరణించక తప్పదుగా, ఏ క్షణమున ఈ బ్రతుకు ముగిసిపోనో తెలియదుగా. ప్రార్థనకు వెళతావు పాపాలను విడిచిపెట్టవు, ప్రసంగాలు చేస్తావు పరిశుద్ధత కనపరచవు. ప్రార్థనకు వెళతావు పాపాలను విడిచిపెట్టవు, ప్రసంగాలు చేస్తావు పరిశుద్ధత కనపరచవు. కోటి ప్రసంగాలు చేసిన క్రియలు లేని బ్రతుకే సున్నా, కోటి ప్రసంగాలు లేచిన క్రియలు లేని బ్రతుకే సున్నా. ప్రభు యేసుని రాకడలో పాతాళం పోతామన్నా, ప్రభు యేసుని రాకడలో పాతాళం పోతామన్నా. నేడైనా రేపైనా మరణించక తప్పదుగా, ఏ క్షణమున ఈ బ్రతుకు ముగిసిపోనో తెలియదుగా. నేడైనా రేపైనా మరణించక తప్పదుగా, ఏ క్షణమున ఈ బ్రతుకు ముగిసిపోనో తెలియదుగా. ప్రార్థనకు వెళ్తున్నావు నువ్వు, ప్రభు బిడ్డగా పిలువబడుతున్నావు నువ్వు, ఎన్నో ప్రసంగాలు చేస్తున్నావు నీ ప్రాంతంలో. నీ బ్రతికెళ్ళకుండా చూసుకుంటున్నావా? నా బ్రతికెళ్ళకుండా చూసుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని సంఘములో దేవుని మందిరములో శత్రువుగా మారిపోయావు. మరలా మునుపటి తత్వాన్ని నువ్వు నీ జీవితంలోనికి ఆహ్వానం చేసేవంటున్నాడు. విడిచిపెట్టవా? వదిలిపెట్టవా? కక్కేసిన స్వభావాన్ని మరలా జీవితంలోనికి నడిపించుకుంటావా? గుర్తుపెట్టుకో, జాగ్రత్త పడు. ఈ సదస్సులు నీకు నాకు నీ జీవితానికి నా జీవితానికి మారు మనస్సు కలిగించే సదస్సులుగా, మన జీవితాలను మునుపటి సుగుణాల వైపు నడిపించే సదస్సులుగా మలుచుకోవాలి, మలుచుకోవాలి. ప్రభు వచ్చే రోజు దగ్గరవుతుంది, మనిషి మనసు చూస్తే మారకుండా ఉంది. దినాలు ప్రయాణంలో ఉన్న వాహనంలో మారాయి, మనిషి గుణాలు మురికి నీ కోరిన పందిని పోలున్నాయి. ప్రభు వచ్చే రోజు దగ్గరవుతుంది, మనిషి మనసు చూస్తే మారకుండా ఉంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును కొందనాలు ప్రభువా. ఈ ఉదయకాలపునైనా జాతీయ సదస్సులో ఈ ఘనమైన వేదికపై గనులైన సేవకుల ముందు అల్పుడును అయోగ్యుడునైన నాకు కూడా మీ దాసులు విజయాన్న గారి ద్వారా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు దేవా.
అన్నయ్య మాట్లాడుతున్న మాటలను కూడా మరింత శ్రద్ధగా మేము విని ఆ మాటలు మా హృదయమందు పదులుపరుచుకుని ప్రభు అయిన యేసయ్య రాకడలో మేమందరము కూడా నాయనా పరలోకానికి చేరుకునే భాగ్యము మాకు అందించండి. నాయనా ఈ సదస్సుల ద్వారా అనేక మంది రక్షణ పొంది లోకాన్ని విడిచిపెట్టి మీలోనికి రావడానికి కృప చూపించండి. వినిన మేము కూడా మరలా పాత రోత జీవితాన్ని మా జీవితాల్లోనికి ఆహ్వానించక మీ కొరకు చక్కగా బ్రతుకున్నట్లుగా మీ కృపా సహాయాలతో మమ్మల్ని నింపమని కోరుకుంటూ ప్రాధేయపడుతూ అర్థిస్తూ మీ చేతులకే మిగిలిన సమయాన్ని అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. వందనాలు అందరూ.